కథావాణికి స్వాగతం అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతురావుని ఈరోజు మీకు నేను జీవనశైలి అనే మినీ కథను వినిపించబోతున్నాను ఈ కథ ఆంధ్రభూమి దినపత్రికలో డిసెంబర్ నాలుగు రెండు వేల పదమూడులో ప్రచురించబడింది కథ పేరు జీవన శైలి మినీ కథ ఏ వయసుకు అది అందం అన్నది ఇప్పుడు ఒక పాత ఆలోచన ఎప్పుడు వయసులో ఉన్నట్టు కనిపించాలి అన్నది ఆధునిక ఆలోచన అమ్మలు అమ్మమ్మలు వాళ్ళ గురించి వాళ్లే కాదు వాళ్ళ పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు కూడా వాళ్ళ గురించి అలాగే కోరుకుంటున్నారు అందుకే సినిమాల్లో టీవీ సీరియల్స్లో ఇప్పుడు యంగ్ మమ్మీల హవా ధారాళంగా నడుస్తోంది అమ్మ అంటే అమ్మలా ఉండకూడదు అక్కలా ఉండాలి అలాగే కనిపించాలి అలాగే మాట్లాడాలి అలాగే ప్రవర్తించాలి చీర కట్టుకొని కొప్పు వేసుకొని నుదుటిన పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుని అమ్మల గెటప్ ఇప్పుడు మారిపోయింది చుడిదారు షర్టు లేకుంటే జీన్స్ ప్యాంటు టాపు వేసుకొని పోనిటైల్ కట్టుకొని ముఖాన మెరిసే చిన్న స్టిక్కర్ బొట్టు అంటించుకొని చలాకీగా కనిపించి మమ్మీల మోడర్న్ ట్రెండ్ ఇప్పుడు నడుస్తోంది నడివయసు వచ్చి కొడుకులు కూతుళ్ళ పెళ్ళిళ్ళై అత్తగారైనాక నేను పెద్దదాన్ని అవుతున్నాను అన్న భావనతో సహజంగా ఆడవాళ్ళు కొంత మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు నిశ్చిత దృష్టితో చూసేవాళ్లకు తప్ప పైకి కనిపించని ఆ సన్నటి వ్యధ వాళ్ల వయస్సును వాళ్ళు అంగీకరించలేని స్థితికి చేర్చి చాలా ఆధునికంగా చిన్న వయసు వాళ్ళలా కనిపించాలన్న తాపత్రయానికి చేస్తోంది ఈ కాలంలో ఇది మరీ ఎక్కువ అల్లుడి ఇంటికి రాగానే భుజం మీదుగా నిండుగా పైట కప్పుకొని కూర్చున్న నుంచి టక్కన లేచి గుమ్మం పక్కకు తప్పుకొని బాగున్నారా అని పలకరించే అత్తగారులు ఇప్పుడేరి అత్తయ్య గారు అని పిలిచే అల్లుళ్ళ పిలుపులు వినిపించటం లేదు హాయ్ సురేష్ హవార్యూ అని అల్లుళ్ల భుజం మీద చరిచి అత్తలు పలకరిస్తుంటే నైస్ ఆంటీ అని అల్లుళ్ళు సమాధానం చెబుతున్నారు అత్తగారు ఏ షాపింగ్ మాల్కో మేళాకో వెళ్ళాలంటే అల్లుడి మోటార్ బైక్ మీద వెనక కూర్చొని జామ్ అంటూ వెళ్లిపోతోంది తన భర్తతో అలా వెళ్తున్న అమ్మను చూసి వెనక నిల్చొని టాటా చెప్తూ కూతుళ్ళు మురిసిపోతున్నారు అల్లుడంటే ఏదో ఆకాశం నుంచి ఊడిపడ్డ విష్ణుమూర్తి లాంటి వాడేం కాదని తన కొడుకు వాడని భావిస్తూ అలా చనువుగా ఉండటం ఈ కాలానికి తగ్గట్టు బాగానే ఉన్నట్టు కొందరికి అనిపిస్తోంది ఇక కోడళ్ళను ఇంటికి తెచ్చుకున్న అత్తలు ఇంతకుముందు సినిమాల్లో చూపించినట్టు గంప గయ్యాలుడై కోడళ్లను రాచిరంపాన పెట్టడం లేదు అత్తయ్య గారు అని కాకుండా ఆంటీ అని వాళ్లతో పిలిపించుకుంటున్నారు ఇంకొంతమంది అత్తలైతే కోడలికన్నా అత్త బాగుంది అని అనిపించుకోవాలన్న తాపత్రయంతో బ్యూటీ పార్లర్లకు వెళ్ళి యంగ్ సాస్లైపోతున్నారు ఇప్పుడు అదొక ట్రెండ్లా మారిపోయి సినిమాల్లో సీరియల్లో సైతం సన్నగా నాజుగ్గా నడువయసు ప్రారంభ దశలో ఉన్న వాళ్లను అమ్మ అత్త క్యారెక్టర్స్కు ఎంపిక చేయటం చూస్తూనే ఉన్నాం నిజ జీవితంలోనూ అత్తో కోడలో తెలియనంతగా యాభై అరవై ఏళ్ల ముదితలు కూడా ముద్దుగా పంజాబీ డ్రెస్సులు నైటీలు వేసుకొని తిరుగుతున్నారు వాళ్ళు జుట్టు కత్తిరించుకొని పోనీటేలో వినపోసుకోవడమో చేస్తున్నారు పోనీ ముఖంలోని ముదురుతనంతోనైనా కనిపెడదామంటే ఫేషియల్సు ఫేస్ లిఫ్టింగులు వీటి మూలంగా అదీ కష్టమైపోతోంది ముఖం ముడతలు పడకుండా ఉండటానికి వయసు తెలియకుండా స్కిన్ మంచి గ్లోతో మెరిసిపోవటానికి మార్కెట్లోకి ఇప్పుడు ఎన్ని క్రీములు వచ్చాయని డే క్రీము నైట్ క్రీము సన్ ప్రొటెక్టెడ్ క్రీము ఇలా దాంతో అమ్మ అత్త అనేటి అమ్మమ్మలు బామ్మలు కూడా నిత్య యవ్వనంతో మెలమిలా మెరిసిపోతున్నారు ఎవరి వయసు ఎప్పుడు ముప్పై దాటకుండా ఎవర్ గ్రీన్గా ఉంటున్నారు కాలమహిమంటే ఇదే మరి యంగ్గా కనపడాలన్న ఈ ఆలోచన కోరిక ఆడవాళ్లకే కాదు మగవాళ్లలోనూ ఎక్కువే అందం ఆడవాళ్ల సొంతమైనా అది మాకు కావాలి అరవై ఏళ్ల వయసులో కూడా ఇరవై ఆరేళ్ల నవమన్మధుడిలా గ్రీకు వీరుడిలా ఆడవాళ్ళ కళ్లకు యంగ్గా కనపడాలంటే మాకు మెన్స్ బ్యూటీ పార్లర్లు ఫిట్నెస్ సెంటర్లు అవసరం అని చెప్పక చెప్తున్నారు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఇంతకు ముందులా లుంగీలు కట్టుకోకుండా షార్ట్లు వేస్తూ కొడుకులు అల్లుళ్లతో కలిసి బ్యాక్ యాడ్లో బ్యాడ్మింటన్ ఆడుతున్నారు ఇటు కోడళ్లతో అటు మనవళ్ళు మనవరాళ్లతో కూడా అంకల్ అని పిలిపించుకుంటున్నారు మావయ్య తాత అన్న పిలుపులు ఇప్పుడు నామోషి అయిపోయాయి కాలం జెట్ స్పీడ్లో పరుగులు పెడుతోంది ఇప్పుడు పెరుగుతున్న వయస్సుతో పాటు సహజ సిద్ధంగా వచ్చే మార్పును అంగీకరించటానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు కాలానికి ఎదురు ఈదటానికి ప్రకృతిని ఎదిరించటానికి కావలసిన సరంజామాను అస్త్రశస్త్రాలను సన్నద్ధం చేసుకుంటున్నారు ప్రకృతిపై మనిషి చేసే ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే ముందు ముందు సమాజంలో వృద్ధులు అనేవాళ్లే కనిపించరు మూడు కాళ్ల ముసలమ్మల కాలం ఎప్పుడో పోయింది నుదుటి మీది ముడతలు ఇప్పుడు ముఖం చాటేశాయి అమ్మమ్మ బామ్మ తాత అన్న పిలుపులు వాళ్ళ చుట్టూ చేరి పిల్లలు కథలు చెప్పించుకునే దృశ్యాలు ఇప్పుడు ఏ ఇంట కనిపించటం లేదు బాల్య కౌమార యవ్వన వృద్ధాప్య దశల్లో మనిషి జీవితం యవ్వనం వరకు వచ్చి అక్కడే ఠక్కన ఆగిపోతోంది ఆ ఆఖరిదైన వృద్ధాప్యాన్ని మాత్రం ఏ దయ్యాన్నో భూతాన్నో చూసినట్టు చూసి జనం దూరంగా పారిపోతున్నారు అది చూసిన వెనకటి ఎనభై తొంభై ఏళ్ల పండు ముసలి వాళ్ళు ఎవరైనా ఇంట్లో ఉంటే పెద్దర్కం అంటేనే అందులో ఓ హూందాతనం గౌరవం ఉంటాయి పెద్దవాళ్ళు వాళ్ళ హూందా ప్రవర్తనతో యువతకు మార్గదర్శకత్వం వహించాలి కానీ ఇదేంటి విపరీత కాలం విపరీత బుద్ధులు కాకపోతే అని సొట్టబుగ్గలను మరింత నొక్కుంటున్నారు కాలవైపరీత్యాన్ని చూసి విస్తుపోతూ ఏది ఏమైనా కాలం ఎప్పుడూ ఒకే తీరుగా ఉండదు కదా ఫ్యాషన్లు ట్రెండ్లు లుక్కులు కాలప్రభావం వల్ల మారిపోక తప్పదు వెనకటి కాలం ఆడవాళ్ళు నలభై ఏళ్లు రాగానే వాల్జడల నుంచి కొప్పులకు షిఫ్ట్ అయిపోయి కోడళ్ళు అల్లుళ్ళు వచ్చాక ఇంకా అలా పరుచుగా కనపడితే ఏం బాగుంటుంది అని దీర్ఘాలు తీస్తూ అకాల వృద్ధాప్యాన్ని అంగీకరించారని ఇప్పుడు అలాగే అంగీకరించాలని ఏముంది పదకొండేళ్లకు పెళ్లి చేసుకుని పదమూడేళ్లకు కాపురాలకు వచ్చి ఇరవై ఏళ్లకే అధిక సంతానవతులై నలభై ఏళ్లకే అత్తగారులుగా బామ్మలుగా మారిపోయిన ఆ కాలం వాళ్లకు వాళ్ళ అమ్మలు అత్తల నుంచి లభించిన శిక్షణ లేక ఆంక్షలు కూడా అలాగే ఉండేవి కనుక అందుకు మానసికంగా వాళ్ళు గటపరంగా అమ్మ అమ్మల బామ్మల అవతారం ఎత్తితే ఎత్తి ఉండొచ్చు అలా అని ఈ కాలం వాళ్లలా ముసలితనాన్ని యాక్సెప్ట్ చేస్తూ వైరాగ్యమో వేదాంతమో మాట్లాడుతూ ఏముంది ముదిమిని తలుచుకుంటూ చావుజపం చేస్తూ మెంటల్గా అయ్యేదానికన్నా అందంగా ఆలోచిస్తూ మోడర్న్గా తయారై తెచ్చిపెట్టుకున్న పెద్దరికాలతో ముసుగు కప్పుకొని తిరిగేదానికన్నా అల్లుళ్లతో చనువుగా కోడళ్లతో స్నేహంగా మెలిగితే తప్పే ఉంది మూతి ముడుచుకొను మూతి తిప్పుతోనూ కూర్చోవటం కన్నా నోరుతో పాటు మనసును విప్పి ఓపెన్గా మాట్లాడితే అవగాహన పెరిగి ఆనందమయ్యే జీవితానికి దారితీసే అవకాశం ఉంది కదా ఏది ఏమైనా ఎవరిష్టం వాళ్ళది ఎవరి హ్యాపీనెస్ వాళ్ళది అని అనుకోవాలి కానీ ఎందుకు అస్తమానం ఎవరో ఒకరిని వేలెత్తి చూపిస్తూ విమర్శించటం పాత పద్ధతులను గౌరవిస్తూనే కొంత కొత్త ట్రెండ్ను అంగీకరిస్తే సమన్వయ ధోరణి అలవడి మన మనసును హాయిగా ఉంచుకొని ఎదుటి వాళ్లను హాయిగా వాళ్ళ మానాన వాళ్లను బ్రతకనిస్తే మంచిదే కదా ఏమంటారు మీరు ఆలోచించండి ఇదండి కదా విన్నారు కదా ఇంతవరకు ఈ కథను ఆసక్తిగా విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు